రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభమైంది. దరఖాస్తు తుది గడువు వచ్చే నెల 10వ తేదీ వరకు ఉంది. ఈ నెల 22న టెట్ పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విద్యాశాఖ విడుదల చేసింది. అయితే టెట్ దరఖాస్తు ఫీజును భారీగా పెంచడం పట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పేపర్ రాస్తే 1000, రెండు రాయాలనుకుంటే 2000 చెల్లించాలని విద్యాశాఖ ప్రకటించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గతంలో ఒక పేపర్కు 200, రెండు పేపర్లు రాస్తే 300 దరఖాస్తు ఫీజు ఉంది. టెట్ దరఖాస్తు ఫీజును భారీగా పెంచడాన్ని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేసి అభ్యర్థులపై భారం లేకుండా చూడాలని కోరుతున్నాయి. ఫీజు పెంపుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాత పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహిస్తారు. టెట్ దరఖాస్తు ఫీజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచి నిరుద్యోగులపై పెనుభారం మోపింది. గతంలో టెట్ పరీక్ష ఒక పరీక్షకు రాస్తే 100 రూపాయలు, రెండు పేపర్లకు రాస్తే 200 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఒక పేపర్ రాస్తే 1000 రూపాయలు, రెండు పేపర్లు రాస్తే 2000 రూపాయలు విధించడం వల్ల నిరుద్యోగులపై పెనుభారం పడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది నిరుద్యోగులు టెట్ పరీక్ష కోసం అప్లై అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ విధంగా ఫీజును అధికంగా పెంచడం వల్ల నిరుద్యోగులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఇలా నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలా ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఫీజులు తగ్గించి అతి తక్కువ ఫీజులనే ప్రవేశ పరీక్షలకు ఫీజులు నిర్ణయిస్తామని చెప్పి అధికారంలో వచ్చినాక 100, 200 కానీ 1000, 2000 చేయడం అనేది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే దీనిపై పునరాచరణ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా విద్యాశాఖ అధికారులు నిరుద్యోగులకు భారం పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు సంబంధించి కేవలం 11 సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. దీనివల్ల నిరుద్యోగులకు ప్రయాణ భారం కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ టెట్ సెంటర్లో 33 జిల్లాల్లో ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఇక్కడ టెట్ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వెంటనే పెంచినటువంటి టెట్ ఫీజును తగ్గించి పాత ఫీజు పద్ధతుల్లో ఫీజును తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ సమస్య పరీక్ష ఫీజును ఏదైతే పెంచిందో పెంచిన ఫీజును వెంటనే తగ్గించాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు టెట్కి సంబంధించిన ఒక పేపర్కి 200 రూపాయలు, రెండు పేపర్లకు రాస్తే 300 రూపాయలు వసూలు చేసేది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పేపర్కి 1000 రూపాయలు, రెండు పేపర్లు రాస్తే 2000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 800,000 మంది నిరుద్యోగులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగులకు ఎటువంటి ప్రవేశ పరీక్షలు ఉన్నా తక్కువ ఫీజులు వసూలు చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు నిరుద్యోగుల పట్ల కక్ష పూర్తి వ్యవహరించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రధానంగా పెంచినటువంటి టెట్ ఫీజు తగ్గించి పాత ఫీజును వసూలు చేయని చెప్పి డిమాండ్ చేస్తాం. దాంతో పాటు ఈ యొక్క స్టేట్ సెంటర్ సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 11 సెంటర్లలోనే నియమించడం జరిగింది. ఈ 11 సెంటర్లు నియమించడం వల్ల సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అనేక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళ ప్రయాణాలు ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా సకాలంలో అందకపోవడం వల్ల పరీక్షలకి ఇట్లా రాయడానికి అవకాశం ఉండదు. కాబట్టి 33 జిల్లాల్లో టెట్కు సంబంధించిన పరీక్ష కేంద్రాలు నిర్వహించి ఏదేమైనా పాత పద్ధతిలో ఉన్నటువంటి పరీక్ష ఫీజులు వసూలు చేసి టెట్కు సంబంధించినటువంటి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యాసమిక తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.